హాయ్ ఫ్రెండ్స్ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీలో ఎనుమల రేవంత్ రెడ్డి మనకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి సివిల్స్ అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున అందజేత రాజీవ్ గాంధీ అభయహస్తం పథకంలో భాగంగా సివిల్స్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది అప్పుడు గత నెల క్రితం డిక్లేర్ చేసిరూ ఈరోజు నూట ముప్పై ఐదు మందికి లక్ష రూపాయల సాయాన్ని అయితే అందించడం జరిగింది వారికి సీఎం రేవంత్ రెడ్డి చెక్ చెక్కులు పంపిణీ చేశారు సివిల్స్ మెయిన్స్కు రాష్ట్రం నుంచి నూట ముప్పై ఐదు మంది అర్హత సాధించగా వారందరికీ సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించారంటే నూట ముప్పై ఐదు మందికి లక్ష రూపాయల చొప్పున నూట ముప్పై ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి చెక్కుల రూపంలో అందించడం జరిగింది నిరుద్యోగ సమస్యను శాశ్వత పరిష్కారం చూపుతాం నిరుద్యోగ సమస్యను శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గడిచిన తొంభై రోజుల్లో ముప్పై వేల మందిని ముప్పై వేల మందికి జాబ్ నియామక పత్రాలు అందించామని చెప్పారు సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు లక్ష ఆర్థిక సాయం అందించిన సందర్భంగా సీఎం మాట్లాడారు గత ప్రభుత్వం నిరుద్యోగుల నుంచి పట్టించుకోలేదని ఆయన విమర్శించారు సివిల్స్ అభ్యర్థులు వివిధ రాష్ట్రాలకు ఈ దేశానికి సేవలు అందిస్తే తెలంగాణ పటిష్ట పెరుగుతుందని ఆయన అన్నారు తర్వాత ముఖ్యమైన విషయం త్వరలో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పిరు త్వరలోనే మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు నిరుద్యోగులకు తాను అన్నగా తోడుంటానని హామీ ఇచ్చారు ఈ జాబ్ క్యాలెండర్లో ఉన్న ముప్పై ఐదు వేలు అన్నల నుంచే ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఫిల్ అప్ చేస్తారా లేకపోతే జాబ్ క్యాలెండర్ కాకుండా ఎక్స్ట్రా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీ ఫిల్ అప్ చేస్తారా అనేది ఇవేచి చూడాలి సివిల్స్ మెయిన్స్లో ఉత్తీర్ణులైతే మరోసారి ఆర్థిక సాయం చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు ఇక్కడ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకేమో ఒక లక్ష రూపాయల సహాయం అయితే అందించడం జరిగింది తర్వాత మెయిన్స్లో క్వాలిఫై అయితే కూడా వాళ్ళకు కూడా ఒక రకమైన సహాయం ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేయడం అయితే జరిగింది పరీక్షలు వాయిదా వేస్తే నిరుద్యోగులకే ఇబ్బంది అని కొందరు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని రేవంత్ ఆరోపించారు మీద మనకు ముప్పై ఐదు వేల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి ఒకటోది ఎవరైతే నూట ముప్పై ఐదు మంది మెయిన్స్కి ఎంపికయ్యారు యూపీఎస్సీ నుంచి మెయిన్స్కి ఎంపికైన నూట ముప్పై ఐదు మందికి లక్ష రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధ సంబంధించి చెక్కులు పంపిణీ అదేవిధంగా మెయిన్స్లో ఎవరైనా మంచి మెరిట్ సాధించి క్వాలిఫై అయితే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ